ఈ రోజు తిరుపతి నుంచి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే కనపడుతుంది. టీడీపీ నేతలు తిరుపతి సీటుని జనసేనకు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. సో ఇప్పటికే టీడీపీకి సంబంధించిన అంటే అక్కడ టీడీపీలో ఉన్న కీలకమైన నేతలు సుగుణమ్మ కావచ్చు లేకపోతే ఇతర టీడీపీ నేతల్ని స్వయంగా పిలిపించి టీడీపీకి సంబంధించిన అచ్చెన్న నాయుడు క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు, తిరుపతి సీటు మాత్రం జనసేనకు కేటాయిస్తున్నామని. దీంతో ఒక్కసారిగా తిరుపతి సీటు మీద ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలందరూ కూడా జనసేన కార్యాలయం వైపు పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మధ్యాహ్నం నుంచి ఇదే తంతు జరుగుతుంది. చాలా మంది సడన్గా టీడీపీకి సంబంధించిన టీడీపీ తిరుపతి సీటు ఆకాంక్షిస్తున్న వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ కార్యాలయానికి ఎందుకు వస్తున్నారా అనే విషయం అర్థం కాక చాలా మంది కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, తిరుపతి సీటు లేకపోతే జనసేనలో కలుద్దామని. కానీ ఇదే సందర్భంలో ఊకా విజయ్ కుమార్ తిరుపతికి టీడీపీ నేతలు ఉన్న ఎవరైతే ఊకా విజయ్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఇందాక పవన్ కళ్యాణ్ ఆయనతో మాట్లాడి ఢిల్లీకి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఆర్ఎన్ఎస్ శ్రీనివాసులతో పాటు ఊకా విజయ్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్ ని కలిశారు. వాళ్ళిద్దరు కూడా టీడీపీ జనసేన నుంచి తిరుపతి సీటుని ఆకాంక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తిరుపతిలో ఇంతకాలంగా పనిచేసిన టీడీపీ నేతల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయితే పరిస్థితి అయితే ఉంది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సుగుణమ్మ కూడా అవసరమైతే నేను జనసేనకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నాకు సీటు కన్ఫర్మ్ చేస్తే ఖచ్చితంగా నేను తిరుపతి నుంచి పోటీ చేయడానికి జనసేన నుంచి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు జనసేన కార్యకర్తల్లో జనసేన సీటు కోసం ఇప్పటి వరకు తిరుపతిలో పోలీసులు తర్వాత కేసులు భరించి లాఠీచార్జులు తిన్న జన సైనికులందరూ కూడా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనే పరిస్థితికి వచ్చింది. కారణం ఒకటి, అక్కడ డాక్టర్ హరిప్రసాద్ జనసేన సీటు ఒకవేళ కేటాయిస్తే తనకు వస్తుందని ఆశించారు. మరోవైపు కిరణ్ రాయల్ వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా తిరుపతికి సంబంధించి ప్రతి యాక్టివిటీలో జనసేన తరఫున ఉండి పోరాటం చేసిన వ్యక్తులు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు టికెట్లు రావు అని తెలుసుకున్న తర్వాత మా పరిస్థితి ఏంటి, మేము మాకెవరు సమాధానం చెప్తారు అనే ఇష్యూ పెద్ద ఎత్తున ఇప్పుడు జనసేనలో అక్కడ గందరగోళమైన పరిస్థితి అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఢిల్లీకి వెళ్తూ తన సన్నిహితులతో మరో మాట చెప్పారు, మరో బాంబు అయితే పేల్చిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, ఓకే ఇప్పుడు ఇంత గందరగోళ పరిస్థితిలో నేనే పోటీ చేసే తిరుపతి నుంచి ఎలా ఉంటుంది అనే ఒక బాంబును పేల్చి ఆ దిశగా ఒక సర్వే చేయండి. పాత ప్రజారాజ్యం పార్టీ అంటే తన అన్న ఎమ్మెల్యేగా చిరంజీవి తిరుపతి నుంచి ప్రజారాజ్యం పార్టీలో ఎన్నికయ్యారు, అప్పుడు ఎవరైతే ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించి తన అన్న గెలుపుకి ఎవరైతే కృషి చేశారో ఆ నేతలతో కూడా మాట్లాడండి అని చెప్పి ఆయన తన కార్యాలయ సిబ్బందికి చెప్పి ఆయన ఢిల్లీకి బయలుదేరిన పరిస్థితి. ఇప్పుడు జనసేన కార్యాలయం పూర్తి కూడా తిరుపతిలో సీటు విషయం మీద పూర్తిగా కూడా సర్వేస్ కి సిద్ధమైంది. అక్కడ ఉన్న పాత ప్రజారాజ్యం నేతలు కావచ్చు, చిరంజీవి అభిమానులు కావచ్చు, చిరంజీవితో ఉన్న దగ్గర సంబంధాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పటికే ప్రారంభించేశారు. సో ఒకవేళ జనసేన సీటు తిరుపతి నుంచి పోటీ చేయాల్సి వస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా, లేదు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన వ్యక్తికి సీట్ ఇస్తారా అనేది ఒక పెద్ద చర్చ. అయితే పవన్ కళ్యాణ్ కానీ పోటీ చేస్తే జన సైనికులుగా ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి పోటీ చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేమైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణం కోసం రంగంలో దిగుతాం, పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు. కానీ అదే తెలుగుదేశం నుండి జనసేనకు వచ్చి ఈ లాస్ట్ మూమెంట్ లో అక్కడ వాళ్ళకి సీటు కేటాయిస్తే ఇప్పుడు దాకా మేము పార్టీ కోసం పనిచేసి పార్టీలో మాకు ఎవరు సహకరించకపోయినా ఇతర పార్టీల నుంచి ఇబ్బందులు వచ్చినా మేము ఇన్ని ఇబ్బందులు పడ్డా మాలాంటి నాయకుల పరిస్థితి ఏంటి, ఆస్తులు అమ్ముకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఇవన్నీ పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చకైతే నంది కలుగుతుంది. జనసేన అధినేత మరి తిరుపతి సీటు విషయం మీద ఏ విధంగా ప్రస్తావిస్తారు. అయితే ఈ వ్యవహారం మనం రెండు రోజులు సస్పెన్స్ గా కొనసాగే పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళిపోయిన పరిస్థితి, ఢిల్లీలో కాదు ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడే పరిస్థితి, బీజేపీ పెద్దలతో మాట్లాడే పరిస్థితి ఉంది. కొత్తలో భాగంగా ఏం చేయాలి, ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ సీటు విషయంలో తిరుపతికి సంబంధించిన విషయంలో టీడీపీ చాలా క్లియర్ గా చెప్పేసింది, ఈ సీటు తిరుపతి నుంచి తిరుపతి అభ్యర్థికి ఇవ్వట్లేదు, జనసేనకు ఇచ్చేస్తున్నామని చెప్పి అచ్చెన్నాయుడు తిరుపతి నేతల్ని పిలిచి చెప్పడంతో సీన్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఒకవేళ నిజంగానే తిరుపతి నుంచి అధినేత పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే
లెక్క వేరుగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కాక, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయక, తిరుపతి నుంచి వేరే అభ్యర్థులు అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన అభ్యర్థులకు కానీ సీట్ ఇస్తే, ఒకవేళ ఊకా విజయకుమార్కి ఇచ్చినా, లేదు సుగనమ్మకి ఇచ్చినా, ఇంకో థర్డ్ పార్టీకి ఇచ్చినా, వాళ్ళ మా పరిస్థితి ఏంటి, అక్కడ ఇంతకాలంగా పనిచేస్తున్న డాక్టర్ హరిప్రసాద్ అదే విషయం అంటున్నారు, కిరణ్ రాయల్ అదే అనుకుంటున్న పరిస్థితి, సో వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇతర మేము ఇప్పుడుదాకా పార్టీ కోసం పనిచేసిన నేతలు మేమేం కావాలి అనే ఒక చర్చ అయితే ఇప్పటికీ పార్టీలో కొనసాగుతుంది. అదే విషయం పార్టీ జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఇదే వ్యవహారం ఆంతరికంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది, చూడాలి. సో ఫైనల్ గా తిరుపతి సీటు నుంచి జనసేనకి తెలుగుదేశం అప్పగించింది కాబట్టి ఈ సీటు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా, లేదు వేరే నాయకులు పోటీ చేస్తారా? ఒకవేళ వేరే నాయకులు పోటీ చేస్తే అక్కడ కేరళ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, అక్కడ మరో కొత్త సమస్యకి శ్రీకారం చుట్టినట్టు అవుతారా, ఏం జరగబోతుందని చూడాలి. కానీ ఈ సీటు విషయం మీద క్లారిటీ మాత్రం బహుశా 2 రోజుల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ ఆఫీసు సంబంధించిన వ్యవహారంలో పార్టీ కార్యాలయంలో ఇప్పటికీ తిరుపతికి సంబంధించిన నేతలందరూ కూడా ఇదే విషయం మీద పార్టీ అక్కడ ఉన్న పెద్దలతో, పార్టీ కార్యాలయంలో ఉన్న పెద్దలతో మాట్లాడుతున్నారు. ఆ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం జనసేనకి సంబంధించి అధినేతకు ఆదేశాల మేరకు పాత ప్రజారాజ్యం పార్టీలో ఎవరైతే చిరంజీవి కోసం పనిచేశారో వాళ్ళ అందరితో కూడా జనసేన కార్యాలయం కూడా టచ్ లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. కొంత ఇన్ఫర్మేషన్ ని పవన్ కళ్యాణ్ అయితే ఎలా ఉంటుంది, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అనే అంశం మీద కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి.